రామారెడ్డి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టిఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్ జెండాను ఎగురవేశారు. ప్రతి క్షణం ప్రజాహితం కోసం పరితపించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, సర్పంచ్ సంజీవ్, ఉప సర్పంచ్ ప్రసాద్, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు బండి ప్రవీణ్ కుమార్, కాసర్ల రాజేందర్, లాగల మహిపాల్ గౌస్, అఫ్రోజ్ ఖాన్, పెద్దొల్ల రాజరెడ్డి, బల్దేవ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఒకటవ సంవత్సరంలో ప్రారంభమైన తెలంగాణ నినాదం ఏ రోజు బానిస బతుకులు మనకు అవసరమని ఆంధ్ర పెత్తందారుల నుండి మన తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించబడ్డది. ఆ రోజు ఏదైతే తక్కువ సంఖ్యలో వందల సంఖ్యలో కార్యకర్తలతో నిర్మాణమైన 2001లో నిర్మాణమైన టిఆర్ఎస్ పార్టీ గల్లీలలో ప్రారంభమై నేడు 21 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని రెండో దఫా ఏలుతూ తెలంగాణ గడ్డపై కాకుండా ఢిల్లీ గడ్డపై కూడా ఈరోజు తెలంగాణ జెండా ఎగరవేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్నటి నుంచి కష్టపడి ఈరోజు భూమి పూజ తన తండ్రి గారైన తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఈరోజు భూమి పూజ చేయించడం జరుగుతుంది. మంత్రి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ జెండా